ప్రసాదం కూడా బాగుంటుంది. నువ్వు కార్ దగ్గర ఉండదునా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే అంకుల్. హలో ఆంటీ. ఆంటీ ఏమైంది ఆంటీ, ఎందుకలా ఉన్నారు? నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా. ఏంటమ్మా? ఏంట్రా రిషి, నీకు తెలుసా డాడీ? అతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు డాడీ? ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ ఎవడి గురించో మన ఇద్దరం మాట్లాడుకోవడం ఎందుకని. రిషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్లి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ? ఇదంతా అబద్ధం కదూ? మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలైతే చాలా బాగుండేదమ్మా. అంజలి, చిన్నప్పుడు నేను ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను, ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది, చివరికి అమ్మైనా సరే మీద పడి కొట్టేసేదాన్ని. నేను కూడా అంతేరా, నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతుర్ని ఎవ్వటో నేను తప్పు చేయలేదమ్మా. నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను, వాళ్ళకి నా కోపం ఎలా చూపించానంతే. అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు, కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు. చెప్పరు, కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైంది నాకు? నాకు ఇందాకేంటి అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది. నేను సంజాషి చెప్తున్నాను, నా అంజలికి నేను ఎక్స్ప్లెనేషన్, అది ఎవడి గురించో క్రేజీ క్రేజీ. పాపా, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధొస్తోంది. ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు, కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి రిషి రిషి, ఈ రెండు అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు, మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా, ప్రేమించే వాళ్ళలో ఉంటావా, నాకు ఇప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, ఋషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా, నేనా వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి ఋషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం? అంటే 20 ఏళ్ళు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్ళు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం? నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు 80 వాడికి, కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావామ్మా. మరీ 20? బాగా సల్టరీ కొందరా, ఏంట్రా అలసిపోతున్నారా? మన పవన్ గడు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళారా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్ కిస్ అన్నమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారా? తన పత్రం అయిపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటువంటి ఇటు వెళ్తున్నారండి సార్? నా కాఫీ మా ఆవిడ ఇచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు అవుతున్నారు? అదే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా,
ఇప్పుడేం చూసావు, మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం డజన్ సార్లు కాఫీ తాగేవా? 12 సార్లు. మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా. కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫీల్. మీకు బయట కాఫీ తాగే అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు. కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా? అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటకి వెళ్ళిందంటే కాఫీ తాగుతాం. ఏంటో ఈ కాలం కూరలు, ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రే నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. జామేనా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు. అంజలి కంటే ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెన్స్ మారుతుంటాయి లక్ష్మి. చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేముగా. ఈ రోజు ఆటోలో వెళ్ళమ్మా. ఆటోలోనా? ఏం చేద్దాం, అది వెళ్లే రూట్లోకి నేను వెళ్ళాను. నేను వెళ్లే రూట్లోకి అది రాదు. అయినా ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని? నాతో ఆటం ఇష్టం లేదా? నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు. నిద్రపోలేదా? ఒంట్లో బాగాలేదా ఏంటి? బానే ఉంది. మరెందుకంత లేట్ అయింది? వెళ్ళి పడుకో. ఏంట్రా? ఈరోజు నా బర్త్డే డాడీ. ఓ, మర్చిపోయాను. రేపు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేద్దాం. నీ ఫ్రెండ్స్ అందరిని పిలువు, రిషిన్ కూడా. ఏమైంది అంజలి? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది డాడీ. ఇంకా అంతా నిన్ను మీరు అంటారు, నేను ఒక్కదాన్ని నువ్వు అంటాను. నీ దగ్గరికి ఏ టైంలో అయినా వస్తాను, ఏమైనా మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటే భయంగా చివరికి నా బర్త్డే కూడా మర్చిపోయా?
నువ్వు మారిపోయా. లేదురా, నేను మారిపోలేదు, నువ్వే మారావు. చూడు, ఇందులో ఎన్నిసార్లు నీ నంబర్ ఉందో చూడు. ఇందాక నుంచి నీకు విషెస్ చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేశానో నీకు తెలీదు. చూడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇది నీకు ఇవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా? తెలీదురా, ఎన్ని రోజులు ఈ గదిలో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గడిపాను నీకు తెలుసా? తెలీదు, కానీ ఒక్కసారైనా నువ్వు మారిపోయావని అన్నాను, నీలా ఏడ్చాను లేదే. ఎన్ని సాయంత్రాలు రా ఆ టెన్నిస్ కోర్టులో ఒక్కడే నీకోసం ఎదురు చూస్తూ గడిపాను నాకే తెలీదు. కానీ కానీ ఎప్పుడు నువ్వు మారావని నేను చెప్పలేదే, నీలా ఏడవలేదే. నేను మారిపోలేదురా, నువ్వే నువ్వే మారిపోయావు. ఎంతగా మారావంటే బుక్ షాప్కి వెళ్ళినా నాకు చెప్పాడే నువ్వు, బాంబేకి వెళ్ళినా చెప్పనంతగా మారావు. ఆ రోజు రిషితో బాంబే నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా అంటే అదేం చెప్పావు? నాతో అబద్ధం చెప్పావురా, నా అన్నతో అబద్ధం చెప్పావు. కానీ ఆ రోజు నేను ఏడవలేదే, నువ్వు మారావని చెప్పలేదే. నేను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించానురా, కానీ నువ్వు అందరికన్నా ఎక్కువగా వాడిని ప్రేమించు. రేపు నువ్వు వెళ్ళిపోతావురా, నేను ఇంకా నీకోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతాను. అందుకే నేను మారాను, మారడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదమ్మా, కష్టంగా ఉంది, కానీ మారాలి, మారుతాను, మారగలను. ఏ ఇందాక నుంచి నీ నుదుటి మీద బుద్ధు పెట్టుకోవాలనిపించినా కంట్రోల్ చేసుకోవట్లే, అలా కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఇలా ఏడవను, నిన్నేనానండి, నేను మారుతాను. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నాతో కబుర్లు చెప్పాలి, టెన్నిస్ ఆడాలి, అందరికంటే ముందు బర్త్డే విషెస్ చెప్పాలి, అందరికంటే ఎక్కువగా నన్ను ఇష్టపడాలి. నువ్వు తప్ప నాకెవ్వరు అర్థం.